జగన్ విషయంలో చంద్రబాబు భయం ఇదేనట. ఏపీలో మరోసారి ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. వరుసగా మూడవసారి జగన్ చంద్రబాబు ముఖాముఖి తలపడుతున్నారు. పొత్తులతో టీడీపీ కూటమి కట్టినా చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ఎన్నికల సమరానికి దిగుతోంది. జగన్ ఎటు ఒంటరి పోరికే సై అంటున్నారు. ఇద్దరు 2014 నుంచి ప్రత్యక్ష ఎన్నికల సమరానికి సిద్ధపడితే చెరోసారి విజేతలుగా నిలిచారు. ఈసారి ఎవరు గెలుస్తారో అన్న దానిని బట్టే పై చేయి ఎవరిది అన్నది తెలుస్తుందంటున్నారు. ఇక చంద్రబాబు జగన్ కంటే వయసులో 2 దశాబ్దాలు పైగా పెద్దవారు. రాజకీయాలలో చూస్తే జగన్ది 15 ఏళ్ల అనుభవం, అయితే చంద్రబాబుది 45 ఏళ్ల అనుభవం. ఇలా చంద్రబాబు 3 సార్లు సీఎం, 3 సార్లు విపక్ష నేతగా ఉంటూ విశేషమైన అనుభవం గడించారు. జగన్ 1 సారి విపక్ష నేతగా, 1 సారి సీఎంగా ఉన్నారు. చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన 1978 నుంచి ఎన్నికలను చూస్తూ వస్తున్నారు. ఇక ఆయన టీడీపీలో చేరాక 1985 నుంచి ఎన్నికల వ్యూహాలను రచిస్తూ గెలుపోటములలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలా చూసుకుంటే చంద్రబాబు 8 అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సారథ్యం వహించినట్లుగా లెక్క. అలాగే ఆయన 10 MP ఎన్నికలకు కూడా ఎన్నికల వ్యూహాలను రచించిన వారుగా ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాలలో 1988 నుంచి ఎన్టీఆర్ మాటున, ఆ తర్వాత 1996 నుంచి తానే స్వయంగా కీలక పాత్ర పోషిస్తున్నవారు. సమకాలీన జాతీయ నాయకులలో చంద్రబాబు తీరు వేరు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్పాలి. చంద్రబాబు రాజకీయ అనుభవం, ఆయన వ్యూహాలు, ఎత్తులన్నీ కూడా ప్రత్యర్థులకు అందనివి అని చెబుతూ ఉంటారు. అయితే 2014 చంద్రబాబు జగన్ని తనదైన వ్యూహాలతో చిత్తు చేశారు. 2019 నాటికి ప్రత్యర్థిని లైట్ తీసుకున్నారు. ఫలితం చేదుగా వచ్చింది. ఈసారి మాత్రం అన్ని అస్త్రశస్త్రాలు సమకూర్చుకుని మరీ దూసుకుని వస్తున్నారు. జగన్ని ఎక్కడా తక్కువగా అంచనా వేయడం లేదు. పైగా ఆయన ఆలోచనలు, వ్యూహాలను పసిగట్టి మరీ ధీటుగా ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జగన్ రాజకీయం చూస్తే ముక్కుసూటిగా ఉంటుంది. ఆయన సొంత బలం మీద అపారమైన విశ్వాసంతో ఉంటారు. ఆయన ఆలోచనలు కూడా ఎక్కువగా సొంతంగానే ఉంటూ నిర్ణయాలుగా మారతాయని అంటారు. చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకున్నా ఇతరులతో చర్చించి కొంత తన నిర్ణయం మీద ప్రభావం చూపేలా చేసుకుంటారని అంటారు. ఇక జగన్ 2 పార్లమెంట్, 2 అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేశారు. ఆయన జాతీయ రాజకీయాల వైపు చూడరని అంటారు. 22 మంది ఎంపీలు చేతిలో ఉన్నా ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో జాతీయ స్థాయిలో పెద్దగా హడావిడి చేయలేదు. ఆయనకు ఏపీయే ముఖ్యం. ఇక జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో చంద్రబాబుకు సంబంధ బాంధవ్యాలు రాజకీయాలకు అతీతంగా ఉంటే జగన్కి బీజేపీలో మోడీతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని అంటారు. అంతకుమించి ఆయన ఎవరితోనూ పరిచయాలను పెద్దగా పెంచుకోలేదని అంటారు. ఇలా ఇద్దరి మధ్య చాలా విషయాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ ఢీకొడుతున్న కీలక ఎన్నిక మాత్రం ఏపీలో మే 13 జరగబోతోంది. చంద్రబాబు అంతా సిద్ధం చేసుకున్నా 2 విషయాలలో జగన్ మీద డౌట్తో ఉన్నారని అంటున్నారు. అదే ఆయన అధికార బలం, అలాగే ధనబలం. ఈ 2 విషయాలలో జగన్ పై చేయి సాధించి ఎన్నికలను తనకు అనుకూలంగా మలుపు తిప్పుకుంటారేమో అన్న కలవరం అయితే టీడీపీ పెద్దలకు ఉందని అంటారు. జగన్ అధికార బలానికి కొంత బ్రేక్ వేయడానికి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే జగన్ది డైరెక్ట్ అధికారం. బీజేపీ పెద్దల నుంచి చంద్రబాబు అడిగి ఒప్పించి తీసుకోవాల్సింది సహకారం. ఇక్కడే పెద్ద తేడా ఉంది. అందువల్ల పొత్తులు ఉన్నా కేంద్రం ఏపీలో జగన్ని ఎంతవరకు కట్టడి చేస్తుందన్నది ఒక పెద్ద డౌట్గానే ఉంది అని అంటున్నారు. దానికి తోడు ధనబలం. ఈసారి ధన ప్రవాహం వైసీపీ వైపు నుంచి ఎక్కువగా ప్రవహిస్తుందన్నది చంద్రబాబు మరో ఆలోచన. పైగా ముందు జాగ్రత్త కూడా. అందుకే సామాజిక సమీకరణాలను సైతం పక్కనబెట్టి చంద్రబాబు బలవంతులైన వారికే టికెట్లు ఇచ్చారని అంటారు. టీడీపీలో కూడా అదే విమర్శ ఉంది. కానీ చంద్రబాబు తెలివిగానే ఈ పని చేశారని ఆయన రాజకీయ వ్యూహం తెలిసిన వారు అంటున్నారు. జగన్ని ఆయన ధనబలాన్ని తట్టుకోవాలంటే ఇలాగే చేయాలని అంటున్న వారు ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థులతో నిర్వహించిన వర్క్షాప్లో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 1000 రూపాయలను రద్దు చేసిన తరహాలో 500, 200 నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చి ఎన్నికలలో ధనస్వామ్యం లేకుండా పోతుందని అన్నారు. ఇదే సందర్భంలో వైసీపీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారని అన్నారు. ఇక ఇప్పటికే 2000 నోట్లు రద్దయ్యాయి. 500, 200 రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఆపారని అంటున్నారు. చంద్రబాబు మామూలు వేళలో ఈ డిమాండ్ చేయకుండా ఎన్నికల వేళ మాట్లాడటమే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. నిజంగా ఏపీలో ఆ స్థాయిలో ధనబలంతో ఎన్నికలు జరుగుతాయా అన్న కొత్త చర్చకు తెరలేస్తోంది. జగన్ గెలిస్తే ఆ 2 అంశాలే కారణం తప్ప మరేమీ కావని చంద్రబాబు భావిస్తూ వాటినే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మరి ఏపీలో అలాంటి స్థితి ఉందా? వైసీపీయే అధికార ధనబలాన్ని ఉపయోగిస్తుందా? టీడీపీ చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? అంటే వెయిట్ అండ్ సీ.